దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఎంతో మంది నాయకులు మనం చూసాం రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవాలని, కానీ సీనన్న మాత్రం రాజకీయాల్లోకి వచ్చి తనకున్నటువంటిది పేద ప్రజలకి పంచాలి, విస్తరించుకోవాలి తన సామ్రాజ్యాన్ని. అందరూ డబ్బు సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలంటే అన్న ప్రేమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఈరోజు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయాల్లోకి ఆయన సొంతగా ఆ రోజు కూడా మనం చూసాం ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ప్రజల ప్రేమాభిమానాలు చేరుకున్నటువంటి వ్యక్తిని ఆ రోజు టీఆర్ఎస్ కేసీఆర్ పక్కన పెట్టి ప్రగతి భవన్లో కూడా హేళన చేస్తే దిగమింగుకొని వచ్చి మనందరితో పంచుకున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. అందుకనే ఈరోజు అన్న ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాడు అంటే అది ఊరికే రాలేదు మనందరి కష్టం. అలానే అన్న పడ్డటువంటి కష్టం మనోవేదనని ఎవరు కూడా మరి తీర్చలేరు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత స్థాయికి వచ్చాడంటే మరి మనం గమనించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా అన్నకి నేను సోదరిగా ఇచ్చేటువంటి బహుమానం ఏంటంటే ఇంకా ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు ఆయన ఆరోగ్యంతో ఉండాలని, మనకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు.